ఏలూరు నియోజకవర్గంలో చాలా మంది పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఒక ఆదర్శవంతంగా రాష్ట్రాన్ని ముందు నడిపించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన నచ్చక ప్రతి వర్గాన్ని దెబ్బకొట్టే విధంగా అనుసరిస్తున్న తీరును చూసి వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం రాష్ట్రంలో ఒక మార్పు కోసం వాళ్ళవంతు వాళ్ళు కృషి చేయాలని ఒక మంచి ఆలోచనతోటి మంచి మనసుతోటి ఈ రోజు ముందు రావడం జరిగింది. చాలా గర్వపడుతున్నాం. జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్తున్నాం. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ఈ విధంగా పర్యటనలు చేస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహం ఒక నిజాయితీ ప్రజలకు ఇంకా దగ్గరయ్యే విధంగా మా పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలన్నింటిని కూడా మేము చాలా గర్వపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముందు మన రాష్ట్రానికి మనం ఏం చేయగలుగుతాం, ఎందుకు మన ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వనరులు ఉన్నా కూడా మనం వెనకబడిపోతున్నాం, ఎందుకు మన బిడ్డలకి ఉపాధి కల్పించలేకపోతున్నాం, ఎందుకు మన పరిశ్రమలు మనం తెప్పించుకోలేకపోతున్నాం, ఏ ప్రాంతంలో వెళ్ళినా సరే వలసలకు గురవుతున్నారు, కుటుంబాలు నష్టపోతున్నారు. ఆ విధంగా జరగకూడదు, మన ప్రాంతానికి మేలు జరగాలని తపనతోటి పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి, దానికోసం మనందరం కూడా కష్టపడి ముందుకెళ్దామనే ఆలోచనతో జనసేన పార్టీ ఏర్పాటు చేసి విస్తరించుకుంటూ పోతున్నాం. ఏదో పోలీసులు వచ్చి ఈ రోజున కేసులు పెడతామనో, లేకపోతే అనవసరంగా కొంతమంది మా నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడానికి మానసిక ఒత్తిడి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. నిజాయితీగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి జనసేన పార్టీ ఉన్న జన సైనికుడు నాయకుడు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారు, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. కాబట్టి దయచేసి అటువంటివన్నీ మీరు మానుకోండి. రాబోయే రోజుల్లో పోలవరం గురించి ఒక పెద్ద సమస్య మన జిల్లాలో, రాష్ట్రం కూడా ఎదురు చూస్తుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వచ్చి పర్యటించి ఈ ప్రాంతాల్లో ముంపు గ్రామాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బాధితులందరినీ కూడా పరామర్శించి ఈ కాంపెన్సేషన్ కింద ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా ప్రభుత్వం నుంచి స్పందన ఉంది, ఇంకా మనం నిర్మాణం చేయాల్సింది ఏంటి అనేది క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనలో తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తుంది. నవంబర్ 12, 13, 14 రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన మోసం జగనన్న కాలనీ అనే కార్యక్రమం ద్వారా ఏ విధంగా పట్టణాలకి గ్రామాలకి దూరంగా ఉన్న భూములు వీళ్ళు కొనుగోలు చేసి పెద్ద స్కామ్ చేశారో ఆ స్కామ్ మనం ఎండగట్టడానికి కోసమే జనసేన పార్టీ ఒక సోషల్ ఆడిట్ చేస్తుంది. నిజాయితీగా వీళ్ళు కష్టపడి నిర్మాణం అయి ఉంటే ఈరోజు 18,63,000 గృహాల నిర్మాణం చేస్తున్నామని వీళ్ళు పుంకాలుగా ప్రకటనలు చేసుకుంటూ పోయారు. వృధా చేశారు వేల సంఖ్యలో నిధులు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా వీళ్ళు దారి మళ్లించారు. 3.5 సంవత్సరాలు వాళ్ళు కట్టింది కేవలం 150,000 గృహాలే కట్టింది వాళ్ళు. టిడ్కో ఇల్లు కూడా ఈరోజు వరకు కూడా పాపం ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి అందించలేదు. ఇవన్నీ కూడా మేము ఆ సోషల్ ఆడిట్ చేసి వాస్తవాలు ప్రజానికి తీసుకొచ్చి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. సంక్రాంతి తర్వాత ఉంటుంది. థ్యాంక్ యూ. ఏమండి సమయం వచ్చినప్పుడు అవన్నీ రాజకీయ అంశాల కన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మార్చి 14 ఒక పెద్ద స్టేట్మెంట్ ఆ రోజు ఆలోచించి అన్నారు ఒక మాట, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకొకసారి ఉండకూడదు, దానికి మేమందరం కూడా అంకిత భావంతోటి అపోజిషన్ ఓట్ స్ప్లిట్ కాకుండా మేము మా వంతు మేము ఒక ప్రయత్నం చేస్తాం, అందరినీ కలుపుకుని ముందు తీసుకెళ్లే విధంగా దానికి మేము కట్టుబడి ఉన్నాం. జరిగిన సంఘటనలు సెక్యూరిటీ పరంగా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి మాకు. ఎందుకంటే చాలా స్పష్టంగా మాకు మా దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కొన్ని ఆధారాలతో సహా అక్కడ శాంతికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేశారు. తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి భద్రత గురించి ఒక జన సైనికుడిగా మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాం. ఆయన పైన ఉన్న అభిమానంతో చాలామంది వస్తూ ఉంటారు. కానీ విశాఖపట్నంలో జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వమే ఈ విధంగా కావాలని పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో అడ్డుకోవడం, ప్రతి చోట కూడా ఒక సెక్యూరిటీ ఇష్యూ తీసుకురావడం, ఇబ్బంది కలిగించే విధంగా ఒక ప్రయత్నం చేస్తే ఆయన పర్యటనలు తగ్గుతాయనో, లేకపోతే ఆయన ప్రజలకి ఇంకా దగ్గర అవ్వకుండా అడ్డుకోగలుగుతామని ఒక ప్రయత్నం జరుగుతుందనే భావనతోటి మేము ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం సంఘటన ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టిన కుట్ర,
దాని మేము పూర్తిగా అనేక నాయకుల తోటి మేము సంప్రదించి ఆ నిర్ధారణకు వచ్చాం అందుకు మేము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్న మొన్న హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు ఖచ్చితంగా మమ్మల్ని కదిలివేసేసినాయి మేము భద్రతా పరంగా ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం జనసేన పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా ఎంతో ఆవేదన తోటి పాపం చాలా మంది మా జనసైనికులు ఆల్రెడీ బయలుదేరి హైదరాబాద్కి వెళ్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే తొందరపడబాకండి మనం మన నాయకుడి కోసం ఆయన భద్రత కోసం ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉంటాం ఆయన మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి మనందరం కూడా సిద్ధంగా ఉండండి।